కర్నూలు జిల్లా ఆదోని మండలం సలకలకొండ గ్రామంలోని పొలంలో బుధవారం అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందింది. అది గమనించిన స్థానిక రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని చిరుత మృతిపై దర్యాప్తు చేపట్టారు. నీరు దొరక మృతి చెందిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే చిరుత మృతికి అసలు కారణం తెలుస్తుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇటీవల ఎమిగనూరు సమీపంలోని 167వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పులిని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటన మరవక ముందే కర్నూలు ఆదోని మండలంలో అనుమానాస్పదంగా చిరుత మృతి చెందటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం పక్కనే ఉన్న గుడికల్ కొండల్లో సంచరిస్తున్న చిరుతను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు.